అమ్మనల్ని ఏమో పెళ్లి చేసేదాన్ని తొందరగా అంటారు. అబ్బాయిలు ఏమైనా ఉంటే తర్వాత చేసుకుందాంలే, ఇప్పుడేముంది, ఇప్పుడే వచ్చింది లైఫ్, ఇంకా సెటిల్ అవ్వాలి అన్న ఉద్దేశంలో చాలా వరకు పెళ్ళిని అనేది మనము నెగ్లెక్ట్ చేస్తూ వస్తున్నాము. ఇంకా తర్వాత తర్వాత ఏంటంటే పెళ్ళి అనేది పదం లేకుండా పోతుంది, చాలా వరకు అదే జరుగుతుంది. మరి అలాంటి వాళ్ళు ఫస్ట్ మ్యారేజ్ చేసుకొని సెటిల్ అయితే బెస్ట్ అంటారా, లేకపోతే సెటిల్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటే బెస్ట్ అంటారా? ముందరే మాట్లాడుకోవాలండి, అంటే ఒకవేళ ఏమన్నా ఎయిమ్స్ ఉంటే కనుక ముందర మాట్లాడుకుని దానికి తగ్గట్టు ఏర్పాటు చేసుకుని మ్యారేజ్ అనేది డిలే చేయకపోవడం మంచిది. ఇన్ టైంలో మ్యారేజ్ అయిపోవాలండి. ఈ పరిస్థితుల్లో మగవాళ్ళకంటే 28 లోపల మ్యారేజ్ అయిపోతే బెటర్, ఆడవాళ్ళకైతే కనుక 24 లోపల మ్యారేజ్ అయిపోతే హ్యాపీగా ఉంటుంది. ఇన్ టైంలో మ్యారేజ్ అయిపోయినట్టు ఇన్ టైంలో పిల్లలు పుడతారు, వాళ్ళకి కరెక్ట్ టైంలో చేతికి అందుతారు, అన్ని పరాలుగా బాగుంటుంది. మనకి ఎప్పుడైతే అనారోగ్యాలు ఇది అవుతుందో, డిపెండెన్స్ అయితే ఎప్పుడైతే వస్తుందో ఆ టైంకి పిల్లలు చేతికి అందుతారు కాబట్టి కరెక్ట్గా బాగుంటుంది అనమాట, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా మంచి టైంలో సెటిల్ అయిపోతారు. అట్లా గురుగారు మరో కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ తెలుసుకున్నారా? తెలుసండి, నా పేరు భూలక్ష్మి అండి. మా పాప గురించి తెలుసుకోవాలని ఫోన్ చేశాను. ఓకే భూలక్ష్మి గారు, మీ పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1999 అండి. 1999 శనివారం పుట్టింది. 1999 టైము ప్లేస్ అమ్మా, టైము ప్లేస్ చెప్పండి. టైము 6:55 ఉదయం అండి. ఓకే అండి, ఎక్కడ జన్మించారు? విజయవాడలో జన్మించారండి. విజయవాడలో జన్మించారు. మీరు కొంచెం టీవీ వాళ్ళని తగ్గించుకుంటారా? అలాగేనండి, తగ్గించేయండి. అమ్మా డేట్ మంత్ చెప్పలేదు. ఏంటి డేట్ మంత్? మే 5 మే 29 అండి. మే 29 1999 ఉదయం 6:57 శనివారం అండి, విజయవాడలో పుట్టింది. ఓకే, నక్షత్రం వచ్చేసి విశాఖ నక్షత్రం, వృశ్చిక రాశి అయిందండి. ఓకే అండి, 4వ పాదం అయింది, మిథున లగ్నం. ఓకే అండి. అమ్మా కొద్దిగా వివాహ స్థానాలు దెబ్బతిన్నాయి అమ్మాయి అమ్మాయికి స్వల్పంగా. పాప ఇప్పుడు ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్ళింది గురువు గారు. అక్కడ జాబ్ నిమిత్తం ట్రయల్స్ లో ఉంది. జాబ్ ఎప్పుడు వస్తుంది ఏంటని కనుక్కుందాం చేశాను గురువు గారు. జాబ్ ఎప్పుడు వస్తుందన్నా? ఉద్యోగ స్థానం కూడా దెబ్బతిన్నది అమ్మా ఈ అమ్మాయికి. ఓ పని చేయండి. హలో, అనుకున్న స్థాయి ఉద్యోగం రాకపోవచ్చు, కొద్దిగా చిన్న స్థాయి ఉద్యోగం వస్తుంది. ఏదైనా ఉద్యోగం వస్తే కనుక జాయిన్ అయిపోమని చెప్పండి. ముందర కొద్దిగా చేస్తూ ఉంటే నెమ్మది నెమ్మదిగా ఇంప్రూవ్మెంట్ డెవలప్మెంట్ వస్తుంది. ఇప్పుడు ఈ లోపల బాగా డెవలప్మెంట్ కావాలి ఇది అనుకుంటే కనుక ప్రస్తుతం ఇప్పుడు 9 నెలల దాకా బాగుంది అమ్మా, 9 నెలల నుంచి కొద్దిగా వీక్ అవుతుంది. ఈ నెల లోపల ఉద్యోగం రావాలి. ఎట్టి పరిస్థితుల్లో గట్టిగా ట్రై చేయండి. మీరు ఏంటంటే శివుడి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడం, సోమవారం 5 సోమవారాలు శివుడికి అభిషేకం చేయించండి. అభిషేకం చేయించి ఈ యొక్క దగ్గరలో మీరు ఇంట్లో రోజు చేసుకునే పూజ గణపతి ఉంటే గనక వినాయకుడికి పూజ చేయండి గరికతో. శివుడికి ఏమో ప్రదక్షిణాలు చేసుకుని సోమవారం 5 సోమవారాలు అభిషేకం చేయించుకోండి. చేయించుకుంటే ఈ నెలన్నర లోపల ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఏదండి చేయండి అమ్మా, చేయండి, చేస్తే ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇప్పుడు ఛాన్స్ ఎక్కువ ఉంది, టైం దాటిపోవద్దు. మళ్ళీ పాప బుక్తి వస్తే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు 9 నెలల లోపల అయిపోవాలి. చేయించండి. మామూలు అభిషేకమే, లేకపోతే పాశుపతం చేయించండి అండి, ఉద్యోగ పాశుపతం చేయించండి అభిషేకం. ఓకే, అంటే 4